హల్లీ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. యాక్చువల్గా ఈరోజు మనం కోట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగనేది చూద్దాం. దీనికి మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేసాము, కట్ వర్క్ చేసాము. యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ మనకి రిఫరెన్స్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కావాలన్నారు. మనం ఆ రిఫరెన్స్ని బట్టి మనం డిజైన్ చేసాం. అది యాక్చువల్గా ఏంటంటే మనకి రిఫరెన్స్లో మగ్గం వర్క్ కరు, కానీ కస్టమర్ ఏంటంటే మగ్గం వర్క్ వద్దు, మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, లుక్ మాత్రం అలా కావాలి అన్నారు. మనం పైన క్లాత్ అది మనమే తీసుకున్నాం. శారీ వచ్చేసి వాళ్ళు ఇచ్చారు, శారీని మనం ఫ్రాక్ కింద డిజైన్ చేసాం, పైన కోట్ వచ్చేసి మనం క్లాత్ తీసుకుని కస్టమైజ్ చేసాం. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, చాలా చాలా బాగుంది లుక్ అయితే. ఫుల్ కంప్లీట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హ్యాండ్స్ కూడా మనకి దీనికి వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఇచ్చాము, అంటే కస్టమర్కి మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలాగే కావాలన్నారు కదా, సో దాన్ని బట్టి మనకి దీనికి హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. ఫ్రాక్ వచ్చేసి అయితే హ్యాండ్స్ లేవు. మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా చూసారు కదా, టక్స్ ఎట్లా పెట్టుకున్నాము అంటే కట్ కట్కి మిడిల్లో కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాము. చిన్న చిన్నగా సిజర్ తోటి పెట్టాము, అప్పుడే మనకి కట్ వర్క్ ఎప్పుడు కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మొత్తం మనం స్టిచ్ అయిన తర్వాత కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేస్తాం. రివర్స్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూడండి, మనకు హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ ఇచ్చాము, అంటే బాహుబలి స్లీవ్స్ టైప్ అన్నమాట.